नमस्ते, वेलकम टू वन टीवी सिक्स मिनट्स 24 हेडलाइंस। సినిమాల్లో పెరుగుతున్న అశ్లీలత వైలెన్స్ ఆందోళన వ్యక్తం చేసిన ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు భారత్ లో పెట్టుబడులు మరింతగా పెంచండి అమెరికన్ ఇన్వెస్టర్లకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ భరోసా పెట్రో ధరలపై తప్పుదోవ పట్టిస్తున్న ప్రధాని మోదీ పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వెల్లడి దేశంలో మరోసారి విజృంభిస్తున్న కరోనా మహమ్మారి గత 24 గంటల వ్యవధిలో 3303 నూతన కేసులు నమోదు రాష్ట్రాలు వాట్ తగ్గించినందుకే ఇంధన ధరలు పైపైకి ప్రధాని నరేంద్ర మోడీ సంచలన వ్యాఖ్యలు ప్రపంచంలో యుద్ధాలను ఆపిన వారే హీరోలు సద్గురు జగ్గి వాసుదేవ్ బాబా ప్రకటన చైనాలో తయారు చేసి భారత్ లో అమ్ముతామంటే ఒప్పుకోం టెస్లాకు కేంద్ర రవాణా మంత్రి గడ్కరీ స్పష్టీకరణ మళ్ళీ మాస్క్ ధరించాల్సిందే పలు రాష్ట్రాల్లో ఆరోగ్య శాఖ అధికారుల ఆదేశాలు కడుపు మంటతో ప్రభుత్వ కార్యక్రమాలను అడ్డుకుంటున్నారు ప్రతిపక్ష పార్టీలపై మండిపడ్డ సీఎం వైఎస్ జగన్ రాష్ట్రంలో పర్యాటక రంగం అభివృద్ధికి క్రీడాకారులను ప్రోత్సహించేందుకు చర్యలు చేపడతాం మంత్రి రోజా ప్రకటన అప్పుల అప్పారావుగా మారిన ఏపీ సీఎం వైఎస్ జగన్ రాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు డాక్టర్ శైలజానాథ్ ఎద్దేవా జగన్ పాలనలో మహిళలు బయటకు రావాలంటే భయపడుతున్నారు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ వెల్లటి పోటా పోటీగా ధరలను పెంచుతున్నట్లు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో బాణుడి భగభగలు మరింతగా పెరుగుతున్న ఉష్ణోగ్రతలు వాతావరణ శాఖ హెచ్చరిక రాష్ట్రంలోని నిరుద్యోగులందరికీ ఉద్యోగాల కల్పనే ప్రభుత్వ లక్ష్యం వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ప్రకటన అన్ని శాఖలకు తల్లి లాంటిదే రెవెన్యూ శాఖ రాష్ట్ర మంత్రి ధర్మన ప్రసాద్ రావు వెల్లటి ఏప్రిల్ 14 నాటికి అంబేద్కర్ విగ్రహ నిర్మాణం పూర్తి చేస్తాం మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున ప్రకటన రాష్ట్రంలో పెట్టుబడిదారులకు మంచి వాతావరణం కల్పిస్తున్నాం తెలంగాణ మంత్రి కేటీఆర్ వెల్లటి ఎమ్మెల్సీ మహేందర్ రెడ్డికి షాక్ ఎస్ఐని తిట్టారని మరో కేసు నమోదు ఆత్మ నిర్భర్ పేరిట ప్రజల బతుకు దుర్భరం చేస్తున్నారు కేంద్ర ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేసిన మంత్రి హరీష్ రావు ప్రతి సినిమా ఓ పరీక్ష టాలీవుడ్ ప్రముఖ దర్శకుడు కొరిటాల శివ ప్రకటన సన్ రైజర్ కు షాక్ ఇచ్చిన రషీద్ ఖాన్ ఐపీఎల్ లో గుజరాత్ ను గెలిపించిన రషీద్ ఎన్టీఆర్ జిల్లాలో రోడ్డు ప్రమాదం ట్రావెల్ బస్సు లారీ ఢీ 12 మందికి గాయాలు సిద్దిపేటలో ఘోర రోడ్డు ప్రమాదం దంపతుల దుర్మరణం వి వాల్టీ బుల్టన్ అప్డేట్స్ అంటిల్ దెన్ కీప్ వాచింగ్ వన్ టీవీ న్యూస్